అయ్యా అసలే ఆవేశంలో ఉన్నారు, ముహూర్తం లోపు అడుగు ముందుకు వేశారంటే అనర్థాలు దాపరిస్తాయండి. ఆ జాగ్రత్త సుమా, టైము 10:30 మహాప్రభు. ఏంటి పంతులు గారు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొచ్చా? నేనుంటే పర్వాలేదమ్మా, నువ్వుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడ? అదిగో ఆగండి, భయపడకూడదు. ఇప్పుడు అడుగు పెట్టండి, గుడికాలు ముందు పెట్టు తల్లి. అది ఏమిటి చెంగుతో పట్టుకు? బాగా వేడిగా ఉన్నాయండి, చల్లారుస్తాను. కాసేపు ఆగాక కొంచెం కొంచెం తాగండి. అయ్యయ్యో చేయి కాలుతుందండి. అయ్యో ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, అప్పుడే మెయిన్ పిక్చర్ మొదలు పెట్టినట్టున్నాడుగా. పదరా విధవా. అమ్మా శ్రావణి, ఏమిటమ్మా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈ లోపే మీరు. అదేం లేదు పంతులు గారు, నా కుడి భుజం మీద బల్లి పడితే అరిచాను. నేను ఇంకో విధంగా అనుకున్నాలే. ఒరే అమ్మాయి గారి కుడి భుజం మీద బల్లి పడితే అరిచిందట, ఆ బల్లి పడి శాస్త్రం లైవ్ తిరగేసిస్తావేంట్రా దరిద్రుడా. ఓహో ఏం రాసింది అందులో పంతులు గారు? అమ్మా ఆ బుక్ లో ఏం రాసింది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, పెన్సిల్ తో అండర్లైన్ చేశాను, మీరే చూసుకోండి. ఏమిటి? కుడి భుజం రతి సౌఖ్యం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇదే హలో ఏంది భాయ్ పొరికి పని? ఎక్స్క్యూజ్ మీ, మన్మధనే ఇప్పుడు నేను ఏం చూశాను? నువ్వేం చూసావో నాకు తెలియదు, కానీ ఆ పిల్ల వచ్చి తలగడగ నుంచి టప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ పెండ్లాం బయటికి పూడిచినప్పుడు మరందల లోపల దూరి ఉండు. నా భార్య ఎప్పుడు ఎల్లు ఉంటుంది? మరందల లోపలకు దూరినప్పుడు నీ పెండ్లాం బయటికి పూడిచి ఉండు. ఏమన్నా జరుగుంటుందంటావా? 3 నెలలు ఆగితే కదా రిజల్ట్స్ తెలిసేది. కాఫీ కాఫీ తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగు బావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు తెలుస్తుంది. 2 కాఫీలు టేస్ట్ పడి ఏది నల్లదో మెల్లగా సొల్లప్ప. బావా నా కాఫీ తాగాడు, థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో అమ్మా గురు, రాత్రి నువ్వు 1 పిక్చర్ చూసినావా 2 పిక్చర్ చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు.